हेलो फ्रेंड्स, नेक्स्ट जनरल अकाउंटिंग प्रिंसिपल्स मन की टॉपिक फिनेंशियल स्टेटमेंट्स एंड सम अकाउंट्स एंड सम जनरल टॉपिक अंडी। सो इकड़ा फिनेंशियल स्टेटमेंट अंटे एंटी अंटे मन की फॉर एग्जांपल एदैना फर्म योक्क फर्म की यूजर्स उंटारु। फर्म यूजर्स अंटे एंटी मेनेजर्स गानी लेकपोते पार्टनर्स एवरैना उंटे पार्टनर्स गानी लेकपोते अक्कड पंचेसे वर्कर्स गानी मेनेजमेंट वीळ्ळंदरू कूडानु बयट एवरैना पेट्टुबडि पेट्टालनुकुंटे पेट्टुबडिदारुलु गानी वीळ्ळंदरू कूडा यूजर्स किंदकि वस्तारु अवुना। अयिते ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎందుకోసం ప్రిపేర్ చేయాలంటే గనక హియర్ ఇట్ విల్ గివ్స్ ద ఎంఫసైజ్డ్ డాక్యుమెంట్ టు ద వేరియస్ యూజర్స్ హ్యావ్ ఎ డైవర్స్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్స్. అంటే డిఫరెంట్ యూజర్స్కి మనకు ఒక ఆ ఫర్మ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా తెలియాలి అంటే గనక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి క్రియేట్ చేయాలన్నమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ జనరేటింగ్ ద పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని మనం జనరేట్ చేసిన బదులు ఏంటి జనరేట్ చేస్తే బెటరు, ఇన్ నీడ్ టు ప్రిపేర్ ద బిజినెస్ ప్రిపేర్స్ ద సెట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ instead of preparing the particular information. Okay, so based on this financial statements users decision తీసుకుంటారు అవునా. So what is the main objective అంటే ఇక్కడ ఏంటి అంటే to preparing the financial statements madam financial statements prepare చేయడానికి main objective ఏంటి అంటే ఒక firm యొక్క లేదా ఒక business యొక్క present ఒక ప్రజెంట్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఎలా ఉంది అంటే ఆ ఫర్మ్ యొక్క ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, ఫినాన్షియల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది మనం ఏ చూసి చెప్పొచ్చు, ఫినాన్షియల్ స్టేట్మెంట్ చూసి చెప్పొచ్చు అన్నమాట. ఏదైనా ఒక ఫర్మ్ యొక్క ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దాట్ పర్టిక్యులర్ ఫర్మ్ ఆర్ ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ దాట్ పర్టిక్యులర్ ఫర్మ్ అది మనం ఏం బేస్ చేసుకొని చెప్పొచ్చు, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు. సో ఈ పర్పస్ కోసం దీన్ని సాటిస్ఫై చేయడం కోసం నార్మల్గా ఫర్మ్ ఏం చేస్తుందంటే ఏంటి ప్రిపేర్ చేస్తుందంటే టూ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ని ప్రిపేర్ చేస్తుంది. అంటే ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్, అదే ట్రేడింగ్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, బ్యాలెన్స్ షీట్. ఓకే, ఫినాన్షియల్ పెర్ఫార్మెన్స్ని ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్ని తెలపడం కోసం మనకి ఫర్మ్ ఏంటి క్రియేట్ చేస్తుందని ట్రేడింగ్ అకౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని క్రియేట్ చేస్తుంది. సెకండ్ వన్ బ్యాలెన్స్ షీట్ని క్రియేట్ చేస్తుంది. అదిగా మనకు బ్యాలెన్స్ షీట్ విచ్ నోన్స్ టు ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద పర్టికులర్ బిజినెస్ కదా. సో నౌ వి విల్ డిస్కసింగ్ అబౌట్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇట్ ఈస్ ప్రిపేర్ టు డిటర్మైనింగ్ ద ప్రాఫిట్ ఎర్న్డ్, ఎంత ప్రాఫిట్ మనకి ఎంత వచ్చింది, ఎంత లాస్ సస్టైన్ అయింది అనేది మనకి ఎలా తెలుస్తుందండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో తెలుస్తుంది, ట్రేడింగ్ అకౌంట్లో మనకు తెలుస్తుంది. ఓకేనా, మన ఫర్మ్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది లేకపోతే మనకి ఎంత లాస్ అయ్యింది అని ఎక్కడ తెలుస్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో తెలుస్తుంది అనమాట. అంటే ఇది బేసికల్గా దేనిలో సమ్మరీ చేస్తాం మనం, ఇది రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద బిజినెస్. క్లియర్, మనకి రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అవి ఎక్కడ ఉంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఉంటాయి. బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ లయబిలిటీస్ ఉంటాయి. ఓకేనా, ఈ టర్మ్స్ మీరు టెర్మినాలజీని గుర్తుపెట్టుకోవాలండి, తప్పదు. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని మనం ఏం బేస్ చేసుకొని, రెవెన్యూ మనకి ఎంత రెవెన్యూ జనరేట్ అయింది, మనకి ఎంత ఎక్స్పెన్సెస్ అయింది దాన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది. ఎప్పుడు కూడా మనకి రెవెన్యూ ప్రాఫిట్లో ఉండాలి, లెస్ ఎక్స్పెన్సెస్ ఉండాలి, అప్పుడే మనము బిజినెస్ ప్రాఫిట్లో రన్ అవుతున్నట్టు. ఓకే, అదేవిధంగా ఒకవేళ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి రెవెన్యూ కంటే, రెవెన్యూ జనరేట్ అయిన దానికంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటే లాస్లో వెళ్ళినట్టు. ఓకేనా, ప్రాఫిట్ అని ఎప్పుడు చెప్తామండి, రెవెన్యూ ఎక్కువగా ఉండి ఎక్స్పెన్సెస్ లెస్గా ఉంటే దెన్ వీ విల్ గెట్ ఏ ప్రాఫిట్. ఓకే, ఇఫ్ ఎక్స్పెన్సెస్ ఆర్ మోర్ దాన్ ద రెవెన్యూ దెన్ అట్ ఈస్ ఏ లాస్. రైట్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ సమ్మరైజెస్ ద పెర్ఫార్మెన్స్ ఫర్ అన్ అకౌంటింగ్ పీరియడ్. సో ఫ్రమ్ ట్రయల్ బ్యాలెన్స్ నుంచి మనం వీటిని తీసుకుని పెడతామన్నమాట. ఇట్ ఈస్ అచీవ్డ్ బై ద ట్రాన్స్ఫరింగ్ ద బ్యాలెన్సెస్ ఆఫ్ ద రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్సెస్ టు ద ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి, ట్రయల్ బ్యాలెన్స్ నుంచి. ట్రయల్ బ్యాలెన్స్ నుంచి మనం ఎంత రెవెన్యూ అయింది, ఎంత ఎక్స్పెన్సెస్ అయింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అని చెప్పేసి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో పెడతామన్నమాట. సో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎలా ఉంటుంది, డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్ ఉంటుంది, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ అని. ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్ దట్ డెబిట్ బ్యాలెన్సెస్, డెబిట్ బ్యాలెన్సెస్ అంటే ఎక్స్పెన్సెస్ అన్నమాట. అదేవిధంగా లాసెస్ అన్నీ కూడా, లాసెస్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ది డెబిట్ సైడ్ ఆఫ్ ద ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. క్రెడిట్ బ్యాలెన్స్ అంటే రెవెన్యూ మనకు వచ్చేవి గెయిన్స్, అవన్నీ కూడా క్రెడిట్ సైడ్ వెళ్తాయి. క్లియర్, అర్థమైంది కదండి, మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఉంటుంది. మన దగ్గర నుంచి ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఎటువైపు వెళ్తాయి, డెబిట్ సైడ్ వెళ్తాయి. మనకి వచ్చేవి ఎటువైపు వెళ్తాయి, క్రెడిట్ సైడ్ వెళ్తాయి, అంతే. జస్ట్ సింపుల్ థింగ్, ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు.
ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఈజ్ ఆల్సో అన్ అకౌంట్ విత్ డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్స్ ఉంటాయి. బ్యాలెన్స్ షీట్లో మనకి ఎలాగైతే అసెట్స్ అండ్ లయబిలిటీ సైడ్ ఉంటాయో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకి డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. డెబిట్ సైడ్ మనకి ఏంటంటుందంటే ఇట్ రిప్రజెంట్స్ ద ఎక్స్పెన్సెస్, లాసెస్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ద డెబిట్ సైడ్. ఏమైనా గెయిన్స్ కానీ లేకపోతే మనకి వచ్చేవి ఉంటాయి, రెవెన్యూ ఉంటే దట్ విల్ బీ షోన్ ఇన్ ద క్రెడిట్ సైడ్, ఇట్ విల్ బీ ట్రాన్స్ఫర్ టు ఇట్స్ క్రెడిట్ సైడ్. అయితే ఇక్కడ మనకి ట్రేడింగ్ చూడండి, ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్ అన్నాము. సో గ్రాస్ ప్రాఫిట్ అంటే ఏంటి, నెట్ ప్రాఫిట్ ఏంటి అనేది చిన్న డిస్కషన్ చేద్దామండి. ట్రేడింగ్ అకౌంట్ అనేది ఒకటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఒకటి. సో హియర్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ క్యాన్ బి సీన్ యాజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ టూ అకౌంట్స్, విత్ ట్రేడింగ్ అకౌంట్ అనేది ఒకటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ఒకటి. ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ ఆర్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ యాజ్ అనేది గ్రాస్ ప్రాఫిట్. సో గ్రాస్ ప్రాఫిట్ మనం ఎక్కడ క్యాలిక్యులేషన్ చేస్తామని ట్రేడింగ్ అకౌంట్లోని చూస్తామన్నమాట. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ ద సెకండ్ పార్ట్ యాజ్ అనేది ద నెట్ ప్రాఫిట్. ఓకే, సో గ్రాస్ ప్రాఫిట్ విచ్ డిస్కస్సింగ్ అబౌట్ ట్రేడింగ్ అకౌంట్, నెట్ ప్రాఫిట్లో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అసెట్ అండ్ చేస్తాం. ఓకేనా, సో గ్రాస్ ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు, ఈ ఈక్వేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి క్వశ్చన్ ఒకటో రెండో క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ మీద మ్యాథమెటికల్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది లాస్ట్ 2 ఇయర్స్గా. సో దానిలో మనకి గ్రాస్ ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ చేయండి అని చెప్పబడుతున్నారనమాట. సో గ్రాస్ ప్రాఫిట్కి మనకి ఈక్వేషన్ ఏంటి అంటే సేల్స్ ఎంత అయ్యాయో సేల్స్ మైనస్ మనం పర్చేస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇది గ్రాస్ ప్రాఫిట్ అనమాట. సేల్స్ మైనస్ పర్చేస్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో గ్రాస్ ప్రాఫిట్ ఎక్కడ చూపిస్తామండి, ట్రేడ్ అకౌంట్లో చూపిస్తాం. నెట్ ప్రాఫిట్ ఎక్కడ చూపిస్తామండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తాం. దెన్ సో గ్రాస్ ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో మొత్తం ప్రొడక్షన్కి ఎంత కాస్ట్ అయిందో దాన్ని తీసేస్తే మనకు వచ్చేది గ్రాస్ ప్రాఫిట్. అదే నెట్ ప్రాఫిట్ అంటే ఏంటి, గ్రాస్ ప్రాఫిట్ ప్లస్ దేర్ ఇన్కమ్స్ మైనస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, తీసేస్తే దాన్ని ఏమంటారు, నెట్ ప్రాఫిట్ అంటారు. గ్రాస్ ప్రాఫిట్ ప్లస్ దేర్ ఇన్కమ్స్ మైనస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే వాటిని తీసేయాలండి. సో దాన్ని ఏమంటారు, నెట్ ప్రాఫిట్ అంటారు. ఈ ఈక్వేషన్స్ అనేవి ఇంపార్టెంట్ అండి, ప్రాక్టీస్ చేయండి. సి మనకి ఒక ఎగ్జాంపుల్ 2017 ఈపీఎఫ్ఓలోని ఈ క్వశ్చన్ రావడం జరిగిందండి, రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఎంత అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయండి గ్రాస్ ప్రాఫిట్ అని. అంటే ఒకసారి 2017 క్వశ్చన్ పేపర్ చూసి ఈ సమ్ని చేయండి, ఇది నేను మీకు ప్రొవైడ్ చేసిన పీడిఎఫ్లో ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. క్లియర్? సో ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. మొత్తం సేల్స్ ఎంత అయ్యా, 2 ల్యాక్స్. 2 ల్యాక్స్లోంచి ఈ కాస్ట్ ప్రొడక్షన్ ఎంతో మనకు తెలియదు, బట్ గ్రాస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చేసాడు వాడు, 25% ఆన్ కాస్ట్ ఆఫ్ సేల్స్ అని ఇచ్చాడు. అంటే 25% అంటే 25/100 ఇంటూ ఎక్స్ అంటే ఎంత, 0.25x ఇస్ ఈక్వల్ టు 2 ల్యాక్స్ మైనస్ ఎక్స్. ఇదెంతో మనకు తెలియదు, ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్. దెన్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1,60,000 వస్తుంది. అయితే మనం ఏం కనుక్కోవాలి, గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవాలి. సో గ్రాస్ ప్రాఫిట్ ఎంత అన్నాడు, 25% అన్నాడు. సో వి నీడ్ టు క్యాలిక్యులేట్ 25% ఆఫ్ 1,60,000. నార్మల్గా ఏం చేస్తామంటే 25% ఆఫ్ 2 ల్యాక్స్ చేసేస్తాం. క్లియర్? అది కాదండి, సమ్ ఫర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కనుక్కొని దాని మీద మనం 25% చేయాలి, దెన్ వీ విల్ గెట్ 4 ల్యాక్స్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ టాపిక్ ఇస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఏంటంటే ఇది ఒక రకమైన ప్రాఫిటే, ఇట్ ఈస్ ఎర్న్డ్ త్రూ ద నార్మల్ ఆపరేషన్స్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ ద బిజినెస్. క్లియర్? ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈస్ ద ఎక్సెస్ ఆఫ్ ఆపరేటింగ్ రెవెన్యూ ఓవర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. సో మనకి ఆపరేటింగ్ రెవెన్యూ ఎప్పుడైనా సరే రెవెన్యూ ఈజ్ మోర్ దాన్ ద ఎక్స్పెన్సెస్ దెన్ వీ విల్ గెట్ ద ప్రాఫిట్, రైట్? ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఏంటి, ఆపరేటింగ్ రెవెన్యూ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అని రెండు వర్డ్స్ని గుర్తుపెట్టుకోండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈజ్ ద ఎక్సెస్ ఆఫ్ ఆపరేటింగ్ రెవెన్యూ, అంటే ఆపరేటింగ్ రెవెన్యూ ఎక్సెస్ ఉండాలి ఓవర్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ని, మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ప్యూర్లీ ఫినాన్షియల్ నేచర్లో ఉంటాయి, ఆర్ నాట్ టేకెన్ ఇన్ టు అకౌంట్. సో ఏదైతే మనకి ప్రాఫిట్ వస్తుందో బిఫోర్ వీ పే ద ఇంట్రెస్ట్, బిఫోర్ వీ పే ద ట్యాక్స్, దట్ ఈస్ అవర్ ప్రాఫిట్.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారండి, బిజినెస్ రన్ చేస్తుంటే ఈ ఇయర్లీ మీకు టర్నోవర్ ఎంత, ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 10 లక్షలు వచ్చిందండి, 10 లాక్స్ మీకు ప్రాఫిట్ వచ్చింది. అయితే మీరు 10 లాక్స్లోని కొంత అమౌంట్ని ఇంట్రెస్ట్ పే చేయాలి, కొంత అమౌంట్ ట్యాక్స్ పే చేయాలి. అంటే మీరు ఏదైనా ఒక బ్యాంకులోని అక్కడ లోన్ తీసుకొస్తే మీరు మీకు రెవెన్యూ జనరేట్ అయిన దాని నుంచే కదండి ఇంట్రెస్ట్లు పే చేస్తారు. సో ఇంట్రెస్ట్లు పే చేయాలి, అదేవిధంగా ఇయర్లీ మనం జిఎస్టీ కట్టాలి, ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఇవన్నీ కట్టాలి. ఇవన్నీ కట్టకుండా మీ దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో అది ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటారు. ఓకే, ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈజ్ ఎ ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్, బిఫోర్ ట్యాక్స్. అందుకే దాన్ని ఈబీఐటీ అంటారనమాట, బిఫోర్ ఈబీఐటీ. ఈబీఐటీ మీన్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఫుల్ ఫామ్ ఏంటంటే బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ అనమాట. ఇంట్రెస్ట్ ట్యాక్స్ పే చేయకుండా మీ దగ్గర ఎంతైతే అమౌంట్ ప్రాఫిట్ ఉందో దాన్ని ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటారు. క్లియర్లీ? సో మనం ఎలా క్యాల్కులేషన్ చేస్తామండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్, ఎంత వచ్చిందో నెట్ ప్రాఫిట్ ప్లస్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మైనస్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్. సో అగైన్ దిస్ ఈక్వేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ ప్లస్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ లోంచి ఇన్కమ్స్ తీసేయాలి, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో ఒక పర్టికులర్ బిజినెస్ యొక్క ఫినాన్షియల్ పొజిషన్ తెలుసుకోవాలనుకుంటే కనుక మనం ఒక ఫినాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేయాలి, దాన్ని బ్యాలెన్స్ షీట్ అంటారు. ఓకే, సో బ్యాలెన్స్ షీట్ ఇస్ ఎ స్టేట్మెంట్ విచ్ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ ద షోయింగ్ ద ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద పర్టికులర్ బిజినెస్, రైట్? సో ఇందులో మనకి అసెట్ సైడ్ ఉంటుంది, లయబిలిటీ సైడ్ అసెట్, 2 టైప్స్ ఉంటాయి, రైట్? సో ఇది యాక్చువల్గా బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తారంటే అకౌంటింగ్ పీరియడ్ ఎండింగ్ అయినప్పుడు ప్రిపేర్ చేస్తారు, ఎండ్ ఆఫ్ ద అకౌంటింగ్ పీరియడ్ ఆఫ్టర్ ద ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ హ్యావ్ బీన్ ప్రిపేర్డ్. సో ట్రేడింగ్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసిన తర్వాత బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేస్తారు, అకౌంటింగ్ పీరియడ్ ఎండ్ అయినప్పుడు దీన్ని ప్రిపేర్ చేస్తారు. సో నార్మల్గా మనం ఏంటి యూస్ చేస్తాం, ఐటమ్స్ విచ్ ఆర్ జనరల్లీ ఇన్క్లూడ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ ఏంటి, కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, ప్రెజెంట్ వితిన్ సెకండ్స్లో మన దగ్గర అది క్యాష్లోకి ఫామ్ అయిపోతుంది అనమాట, దాన్ని కరెంట్ అసెట్ అంటారు. కరెంట్ అసెట్స్ ఆర్ దోస్ విచ్ ఆర్ ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ ఇన్ క్యాన్ బి కన్వర్టెడ్ టు క్యాష్ వితిన్ ఇయర్. ఓకే, సో వీటిని అసెట్సే, క్యాష్, ఈ క్యాష్ ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయన్నమాట. సో మన బ్యాంకులోని కానీ మన హ్యాండ్లో కానీ ఉన్న క్యాష్, ఏమైనా బిల్స్ రిసీవబుల్, స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, సెమీ ఫర్నిష్డ్ గూడ్స్, ఫినిష్డ్ గూడ్స్, సండ్రీ డీటెయిల్స్, షార్ట్ టైమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉంటాయి అవి ఇవన్నీ కూడా కరెంట్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్ అండి. సో మీకు ఇంతకుముందు చెప్పేశాను కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ ఇవన్నీ కూడాను. జస్ట్ ఒకసారి హ్యావ్ ఏ లుక్, అగైన్ రివిజన్ లాగా చూడండి. కరెంట్ లయబిలిటీస్ ఆర్ దోస్ లయబిలిటీస్ విచ్ ఆర్ ఎక్స్పెక్ట్ టు బి పెయిడ్ వితిన్ ఏ ఇయర్. ఓకేనా, కరెంట్ అసెట్స్ అంటే వితిన్ ఇయర్లో మన దగ్గర క్యాష్ ఫామ్ అయితే కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ అంటే వితిన్ ఇయర్లో మనం తీర్చేయాలి. ఓకేనా, వితిన్ ఇయర్లో మనం ఆ యొక్క లయబిలిటీని తీర్చేయాలి, దాన్ని కరెంట్ లయబిలిటీ అని అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటి, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్లు కానీ, షార్ట్ టైమ్ లోన్స్ కానీ, అదేవిధంగా బిల్స్ పేయబుల్ ఏమైనా ఉంటాయి కానీ, సండ్రీ క్రెడిటర్స్ కానీ. చూడండి అమ్మా, ఇక్కడ సండ్రీ డెట్టర్స్ ఇస్ ఏ కరెంట్ అసెట్స్, సండ్రీ క్రెడిటర్స్ ఇస్ ఏ కరెంట్ లయబిలిటీ. ఈ 2 టర్మ్స్కి కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. సండ్రీ డెట్టర్స్ అసెట్స్, సండ్రీ క్రెడిటర్స్ లయబిలిటీ. షార్ట్ టర్మ్ లోన్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కూడా మనకేమైనా ఉంటే అది కరెంట్ లయబిలిటీ కిందకు వస్తుంది. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి, దీస్ అసెట్స్ ఫర్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద ఉంటాయి, అంటే నాట్ అవైలబుల్ ఇన్ క్యాష్ ఫామ్ అనమాట, అండ్ ఇట్ ఈస్ నాట్ ఎక్వైర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రీసేల్, రీసేల్ చేయడం కోసం మళ్ళీ మనం దీన్ని కొనమన్నమాట. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి, ల్యాండ్ కానీ, బిల్డింగ్ కానీ, అదేవిధంగా ఏదైనా మిషనరీ కానీ, ఫర్నిచర్ కానీ, అలాంటివన్నీ కూడా మనకి ఫిక్స్డ్ అసెట్స్ కిందకు వస్తాయండి. సో వీటిని, దీస్ ఆర్ నాట్ ఎక్వైర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రీసేల్. తర్వాత ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటండి, విచ్ కెన్ నాట్ బి సీన్ అండ్ టచ్, వాటిని అంటే గుడ్ విల్ కానీ, పేటెంట్ రైట్స్, ట్రేడ్ మార్క్స్, ఇవన్నీ కూడా ఇంటాంజిబుల్ అసెట్స్. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, ఏవైతే మన ఫండ్స్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తామో గవర్నమెంట్ సెక్యూరిటీస్లోని షేర్స్ ఆఫ్ కంపెనీ, దే ఆర్ షోన్ అట్ కాస్ట్ ప్రైస్లో చూపిస్తామండి, వీటన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. సో దీన్ని ఏ కాస్ట్లో మనం కొన్నామో వాటిలోని చూపిస్తాం. అదేవిధంగా లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అంటే మోర్ దెన్ 1 ఇయర్, పేబుల్ ఆఫ్టర్ 1 ఇయర్, పే చేయాల్సిన లోన్స్ అన్నీ కూడా మనకి లాంగ్ టర్మ్ లయబిలిటీస్ కిందకి వస్తాయి. దెన్ క్యాపిటల్ ఇన్ ద సెన్స్, ఇవన్నీ టర్మ్స్ కూడా మనం బ్యాలెన్స్ షీట్లో యూస్ చేస్తామండి, అందుకని ఈ టర్మ్స్ని అగైన్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో క్యాపిటల్ అంటే ఏంటి,
It is the excess of the assets over liabilities due to outsiders. It represents the amount of originally contributed by the properties partners వీటిని కాంట్రిబ్యూషన్ చేస్తారు. డ్రాయింగ్స్ అంటే ఏంటి? క్యాపిటల్ అకౌంట్ లోంచి తన పర్సనల్ యూజ్ కోసం ఏదైనా ప్రొపరేటర్ కానీ లేకపోతే ఆ కంపెనీ యొక్క ఓనర్ కానీ పార్ట్నర్ కానీ అమౌంట్ని డ్రా చేస్తే దాన్ని డ్రాయింగ్స్ అంటారు. అమౌంట్ విత్ డ్రాన్ బై ద ప్రాపర్టీ ఇట్ ఇస్ టర్మ్డ్ డ్రాయింగ్స్ అండ్ హ్యాస్ ద ఎఫెక్ట్ ద రిడ్యూసింగ్ ద బ్యాలెన్స్ ఆన్ హిస్ క్యాపిటల్ అకౌంట్. సో మనం ఇక్కడ అమౌంట్ని ఎక్కడ డిడక్ట్ చేస్తాం? క్యాపిటల్లోంచి డిడక్షన్ చేస్తాం బ్యాలెన్స్ షీట్లోని. అక్యూడ్ ఇన్కమ్, అక్యూడ్ ఇన్కమ్ అన్న వర్డ్ చాలా ఇంపార్టెంట్ అండి. అక్యూడ్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఏమైనా కమిషన్స్, రెంట్లు అలాంటివి ఏమైనా మనకు వచ్చినా లేకపోతే ఏమైనా లోన్స్ ఇస్తే వాటి మీద వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ ఇవన్నీ కూడా అక్యూడ్ ఇన్కమ్ అంటారు. ఇన్కమ్ అంటే మనకు వచ్చేది, రైట్? సో ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ కానీ కమిషన్స్, రెంట్స్ ఇవన్నీ కూడా అక్యూడ్ ఇన్కమ్ కిందకు వస్తాయి. సో దీస్ ఆర్ ఎర్న్డ్ డ్యూరింగ్ ద కరెంట్ అకౌంటింగ్ ఇయర్ బట్ హ్యావ్ నాట్ బీన్ యాక్చువల్లీ రిసీవ్డ్ బై ద ఎండ్ ఆఫ్ ద సేమ్ ఇయర్. క్లియర్? సచ్ ఇన్కమ్స్ ఆర్ నోన్ యాజ్ అక్యూడ్ ఇన్కమ్. అయితే ఇక్కడ అక్యూడ్ ఇన్కమ్ అనేది విల్ బి యాడెడ్ టు ద రిలేటెడ్ ఇన్కమ్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ద న్యూ అకౌంట్ ఆఫ్ అక్యూడ్ ఇన్కమ్ విల్ అపియర్ ఆన్ ద అసెట్ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. నార్మల్గా మనం ఎటువైపు చూపిస్తామండి, అక్యూడ్ ఇన్కమ్ విల్ బి యాడెడ్ టు ద రిలేటెడ్ ఇన్కమ్ ఇన్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అయితే ఏదైనా న్యూ అకౌంట్ వచ్చిందంటే అక్యూడ్ ఇన్కమ్లోని ఇట్ విల్ బి అపియర్ ఆన్ ద అసెట్ సైడ్. ఇన్కమ్ కాబట్టి మనకి అసెట్ సైడ్, మనం తీర్చేది కాదు, మనం తీర్చేది అయితే లయబిలిటీ సైడ్ ఉంటుంది, మనకు వచ్చేది కాబట్టి అసెట్ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్లు చూపిస్తాం. సో కొన్నిసార్లు మేనేజర్స్ కమిషన్ అంటే ఏంటంటే ఒక కంపెనీకి పార్ట్నర్స్ ఉంటారు కదా, మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కమిషన్స్ ఇస్తారు వచ్చిన ప్రాఫిట్స్ మీద. ఓకేనా? సో ఒకవేళ బిజినెస్లో సమ్ టైమ్స్ ఏం చేస్తారంటే నెట్ ప్రాఫిట్ మీద కొంత కమిషన్ అనేది మేనేజర్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే సమ్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద ప్రాఫిట్ ఎయిదర్ బిఫోర్ చార్జింగ్ ద సచ్ కమిషన్ ఆర్ ఆఫ్టర్ చార్జింగ్ సచ్ కమిషన్. ఓకే, దాన్ని ఏమంటారంటే మేనేజర్స్ కమిషన్ అంటారు. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ప్రాపర్టీ మీ లైక్ టు ప్రొప్రైటర్ ఉంటారు కదా, బిజినెస్ యొక్క ప్రొప్రైటర్ కానీ బిజినెస్ ఓనర్ కానీ లేకపోతే బిజినెస్లో ఉండే పార్ట్నర్స్ కానీ. సో బిగినింగ్ అకౌంట్ ఇయర్ బిగినింగ్ అయినప్పుడే మనం ఇంత ఇంత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, సో నాకు ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వండి క్యాపిటల్ మీద అని చెప్పేసి ముందుగుండానే తీసుకుంటారనమాట. సో దాన్ని ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటారు. సమ్ టైమ్స్ హియర్ ద ప్రొప్రైటర్ ఆర్ ద ఓనర్ ఆఫ్ ద బిజినెస్ దోస్ ఆర్ ద ప్రాఫిట్ మేడ్ బై ద బిజినెస్ ఆఫ్టర్ ప్రొవైడింగ్ ఫర్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనమాట. అలాంటి సిచ్యువేషన్లో ఇంట్రెస్ట్ అనేది ఈజ్ క్యాలిక్యులేటెడ్ అట్ ఎ గివిన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓకే ఆన్ క్యాపిటల్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద అకౌంటింగ్ ఇయర్. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంపార్టెంట్ టర్మినాలజీ ఇన్ బ్యాలెన్స్ షీట్ అండి. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ఇన్కమ్, బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ బిఫోర్ ట్యాక్స్ దట్ ఈస్ EBIT అండ్ గ్రాస్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్. అండ్ నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్. సో ఒక బిజినెస్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్, ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ తెలుసుకోవడం కోసం మనం ఈ 2 అకౌంట్స్ని కూడా యూజ్ చేస్తామండి. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్.